ప్రాజెక్టుల ఫైటింగ్లు, ప్రత్యేక హైకోర్టు డిమాండ్లు, ఉద్యోగుల విభజన, ఇలా తెలుగు రాష్ట్రాలను విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన సమస్యలకు సమాధానం చెబుతుందా? మళ్లీ పాత పాలసీతోనే తిరిగి వస్తారా? విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య రోజుకో వివాదం. ప్రాజెక్టులపై ముదురుతున్న ఫైట్లు, అంతలోనే సెక్షన్ 8 డిమాండ్లు. అటు హైకోర్టు విభజన కోసం పోరాటాలు, ఉమ్మడి సంస్థల్లో ప్రవేశాలపై అయోమయం, ఉద్యోగుల విషయంలోనూ తొలకని అనిశ్చితి. ఈ సమస్యలకు సమాధానం కోసం కేంద్రం కసరత్తు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు గవర్నర్ నరసింహన్. సెక్షన్ 8కి సంబంధించి కేంద్ర సూచనల తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లటం ఇదే మొదటిసారి. ఇవాళ రేపు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో గవర్నర్ భేటీ అవుతారు. ఈ భేటీలో విభజన సమస్యలే ప్రధానంగా చర్చకు రానున్నాయి. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. ఈ వివాదాలతో పాటు ఉమ్మడి సంస్థల్లో ప్రవేశాలు, నిర్వహణ, ఉద్యోగుల విభజనపై చర్చించనున్నారు. ఇక హైకోర్టు విభజనపై కొద్ది రోజులుగా తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేస్తుండటంతో ఈ అంశంపైన ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.